ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది, ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. చింతపండు చిన్న నిమ్మకాయ సైజు ఒకసారి వాష్ చేసుకుని వాటర్లో నానబెట్టుకోవాలి. ఆనియన్స్ మీడియం సైజువి, రెండు చిన్నవి కట్ చేసుకోవాలి. మూడు పచ్చిమిర్చి. వెల్లుల్లిగుళ్ళు ఐదు పొట్టు తీసుకోండి, ఐదు పైలు సరిపడ. చింతపండు ఫిల్టర్ చేసుకోవాలి. రెండోసారి కూడా వాటర్ వేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా రెండోసారి కూడా వాటర్ వేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి. బాండ్లీలో చేప ముక్కలు ఐదు వేసుకోవాలి, హాఫ్ కేజీ ఉంటాయి. ఐదు చేప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి. సాల్ట్ ఒక హాఫ్ స్పూను సరిపోతుంది. కారం రెండు స్పూన్లు వేసుకోవాలి, మీరు తినే కారం బట్టి వేసుకోవచ్చు. పసుపు పావు స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లిగుళ్ళు వేసుకోవాలి. మెంతులు పావు స్పూన్, ఆయిల్ మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి. చింతపండు రసం వేసుకోవాలి. చేప ముక్కలు మునిగే వరకు వేసుకోవాలి. వాటరు చింతపండు రసం వేసుకోవాలి. వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని హైలో బాయిల్ చేసుకోవాలి. ఉప్పు కారం ఆయిల్ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కొంచెం ఎక్కువగా తింటే ఎక్కువగా వేసుకోండి, తక్కువగా తింటే తక్కువగా వేసుకోండి. ఫిష్ బాయిలర్లోపు కొత్తిమీర కట్ చేసుకోవాలి. లాస్ట్లో ధనియాల పొడి హాఫ్ స్పూను, జీర పొడి హాఫ్ స్పూను వేసుకోవాలి. ఫిష్ బాయిల్ అయింది. కరివేపాకు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చింతపండు పులుసు కొంచెం చల్లారితే చిక్కబడుతుంది.